రాహుల్ సిప్లిగంజ్ ఒక ప్రముఖ సింగర్, అంతకుమించి బిగ్ బాస్ 3 సీజన్ విన్నర్. నిజానికి ఈ 3 సీజన్లలో ఎక్కువగా పాపులర్ అయింది, ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యక్తి రాహుల్ సిప్లిగంజ్. అది వివాదాలైనా, వ్యక్తిగత వ్యవహారాలైనా, సినీ ప్రాజెక్టులైనా సరే, ప్రతి విషయంలో రాహుల్ సిప్లిగంజ్ శైలే వేరు. బిగ్ బాస్ విన్నర్గా వచ్చిన క్రేజ్తో అమాంతం ఒక్కసారిగా స్టార్ స్టేటస్ను తెచ్చుకున్నాడు. ఆపై పబ్బులో గొడవతో మరింత వైరల్ అయ్యాడు. అయితే ప్రస్తుతం మాత్రం రాహుల్ తెగ కష్టపడిపోతున్నట్టు కనిపిస్తుంది. బిగ్ బాస్ హౌజ్లో రాహుల్ ఎంత బద్ధకంగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. అయితే మరీ బద్ధకంగా ఉన్నాడా అంటే అదీ కాదు, మధ్యలో టాస్కులు కూడా బాగానే ఇరగదీశాడు, కొన్ని కొన్నిసార్లు మధ్యలోనే వదిలేశాడు. అయితే ఎప్పుడు కూడా జిమ్ ఏరియాలోకి మాత్రం ఎంటర్ అయ్యేవాడు కాదు. అలిరేజా చేస్తూ ఉంటే చూసేవాడు, కానీ ఎప్పుడు వర్కౌట్లు చేయలేదు. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక ఆఫర్లు వెల్లువెత్తాయి. సింగర్గా అవకాశాలు మరింతగా రాగా నటుడిగాను ఆఫర్లు పట్టేశాడు. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోతున్న రంగమార్తాండలో ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇదేగాక ప్రైవేట్ ఆల్బమ్స్లోనూ బిజీగా ఉన్నాడు. కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఓ స్పెషల్ సాంగ్ను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు. యూత్లో కేటీఆర్ ఫాలోయింగ్ బేస్ చేసుకుని పాటను కంపోజ్ చేశాడు. టెక్నికల్ సమస్యలతో అనుకున్న సమయానికి పాటను రిలీజ్ చేయలేకపోయినా జనాల్లోకి బాగానే వెళ్ళింది. ఇవి కాక రాహుల్ ప్రైవేట్ ఆల్బమ్స్పై మరింత శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రైవేట్ ఆల్బమ్స్తో రాహుల్ సిప్లిగంజ్ బాగా ఫేమస్ అయ్యాడు. యూట్యూబ్లో కొన్ని మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టాడు. ఇక రొమాన్స్లోనూ రాహుల్ సిప్లిగంజ్ రెచ్చిపోయి నటించాడు ఆ ఆల్బమ్స్లో. అయితే రాబోయే ప్రాజెక్ట్ కోసమో ఏమో కానీ, ప్రైవేట్ ఆల్బమ్స్ కోసమో తెలియదు కానీ రాహుల్ కండలు పెంచేస్తున్నాడు. రాహుల్ తాజాగా షేర్ చేసిన ఫోటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రాహుల్ ప్రస్తుతం సిక్స్ ప్యాక్ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ మధ్య బ్యాక్ సైడ్ పిక్ షేర్ చేయగా తెగ వైరల్ అయింది. ఇప్పుడు జిమ్లో డంబెల్తో వర్కౌట్ చేస్తున్న ఫోటోను షేర్ చేశాడు. మొత్తానికి రాహుల్ తన బాడీని బాగానే బిల్డ్ చేస్తున్నాడు. మనల్ని మనం నమ్ముకోవాలి. మన కష్టం, మన కన్నీళ్ళు, మన కష్ట నష్టాలు అన్నీ ఉన్నతమైనవి అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఏదో గట్టి ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ 3 సీజన్లలో బాగా సంపాదించింది, బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది రాహుల్ సిప్లిగంజ్ ఒక్కరే అనడంలో ఎలాంటి సందేహం లేదు. హిందీలో కానీ తమిళ్లో కానీ చాలామంది బిగ్ బాస్ విన్నర్ అయ్యాక కూడా అవకాశాలని అందిపుచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోయారు. బిగ్ బాస్లో సక్సెస్ అవ్వడంతో పాటు అవకాశాలని అందిపుచ్చుకోవడంలో కూడా రాహుల్ సిప్లిగంజ్ ముందు వరుసలో ఉన్నారు. మరి ఈ క్రేజ్ని ఇంకెంతకాలం బాగా వాడుకుంటాడో అన్నది రాహుల్ సిప్లిగంజ్పై ఆధారపడి ఉంది.